చాలా వెరైటీ ఉన్నాయి ఇక్కడ అనిపిచ్చేది ఏంటి ఆ వెరైటీ బిగ్ ఉంది అదే అదేం వెరైటీ అది ఆమ్రపాలి వెరైటీ ఆ దాని గురించి చెప్పాలంటే అది ఒకసారి ఫ్రూట్ కాసిందంటే ఆ ఫ్రూట్ వస్తది కదా ఆ ఫ్రూట్ ని తీసుకపోయి ఫ్రిజ్ లో పెడితే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ 2022 కి 2022 వరకు ఉంటది అట్లా ఎందుకంటే అంత టేస్ట్ ఉంటది అంత షెల్ఫ్ వాల్యూ ఎక్కువ ఉంటది షెల్ఫ్ లైఫ్ ఓకే విన్నారు కదా ఫ్రూట్ షెల్ఫ్ వాల్యూ వచ్చేసి ఆల్మోస్ట్ 1 ఇయర్ కూడా ఉంటదట ఇది అలహాబాద్ జామా ఈ జామా మనకు ఫ్రూట్ సైజ్ ఇంత వస్తది అండ్ మంచి టేస్ట్ ఉంటది తర్వాత ఇది వచ్చేసి లోపల అంటే దీని ఫ్రూట్ వైట్ కలర్ ఉంటది తింటుంటే అండ్ గుడ్ టేస్ట్ అది కొండి పిందా ఇది ఆల్ టైమ్ నిమ్మ అండి ఆల్ టైమ్ నిమ్మ అంటే మనకు ఇది ఆల్ టైమ్ వస్తది మామూలు అంటే రెగ్యులర్ సైజ్ ఉంటది అండ్ ఇది వచ్చేసి ఆల్ టైమ్ తర్వాత దీని ఫ్రూట్ చూడండి ఇంత ఇంతకంటే పెద్దగా ఉంటది అంటే రెగ్యులర్ నిమ్మ కంటే కొంచెం పెద్దగా ఉంటది అంటే హ్యూజ్ సైజ్ కాదు అట్లానే మరీ చిన్నది ఇదేమో తాయి సపోటా అండి తాయి సపోటా అంటే ఇది మనకు ఆల్ టైమ్ వస్తుంది తర్వాత మంచి టేస్ట్ కూడా ఉంటుంది దీని ఫ్రూట్ తర్వాత రౌండ్ ఇట్లా రౌండ్ ఉంటుంది రౌండ్ కలర్ రౌండ్ ఉంటుంది తర్వాత మామూలు ఉంటుంది తర్వాత ఇది వచ్చేసి మోసంబి అండి మోసంబి అంటే మనకు బయట హైదరాబాద్లో అమ్మే మోసంబి కాదు ఇది హైదరాబాద్లో అమ్మే మోసంబి అది బత్తాయే బత్తాయి కాయని మోసంబి అని చెప్పి అమ్ముతారు కానీ ఈ ఈ వెరైటీలో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే బత్తాయి ఇప్పుడు మనం జ్యూస్ చేసుకుంటే
పుల్లగా ఉంటుంది కదా, అంటే యాడిటివ్స్ కలపాలి. కానీ దీంట్లో యాడిటివ్స్ కలపనక్కర్లేదు, ఎందుకంటే మంచి టేస్ట్ ఉంటుంది. బరఫ్కానా జామా అండి, ఇదిగోండి ఫ్రూట్ చూడండి, ఇట్లా రెండు వచ్చినాయి పేర్. అండ్ ఇది స్వీట్ బర్ఫీ అంటాము చూడండి, స్వీట్ బర్ఫీ మనకు ఉంటుంది కదా, స్వీట్ బర్ఫీ లాగా కనబడుతుంది అండి. ఇదిగోండి 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 పిందలు, ఇదిగోండి మీకు ఇక్కడ కనబడుతుంది కదా స్ప్రింక్లర్, ఇది దీంతో మేము అంటే అన్ని ప్లాంట్స్కి ఫర్టిగేషన్ అయినా వాటర్ అయినా దీంతో ఇస్తామండి. అండ్ తర్వాత ఇది సుందరీ బేర్ అండి, మనకు ఇది కాశ్మీరీ బేర్ లాగానే సుందరీ బేర్ కూడా. సుందరీ బేర్ వచ్చేసి మనకు ఫ్రూట్ చాయ్ ఫ్రూట్ రౌండ్ ఉంటుంది అండ్ గుడ్ టేస్ట్. ఇట్ లుక్స్ లైక్ యాపిల్ అండి, యాపిల్ లాగా కనబడుతుంది రెడ్ కలర్. ఇది వచ్చేసి కదంబం అండి, కదంబం అది లక్ష్మీదేవి కదంబ వనవాసిని అంటారు అండి. ఇది మంచిగా అంటే దీని ఫ్లవర్ ఉంటుంది కదా, ఫ్లవర్ మంచిగా వాసన ఫ్రేగ్రెన్స్ కూడా బాగుంటుంది. తర్వాత ఇక్కడనైతే నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయండి, ఫ్రూట్స్ అసలు కౌంట్లెస్ అన్నమాట. ఎన్ని వెరైటీస్ అంటే అన్నీ ఉన్నాయి, చెప్పడానికి టైం సరిపోదు అన్నీ చెప్పడానికి. ఇక్కడనైతే ఇది మనకు తెలిసింది, ఇది ఒకటే బంగినపల్లి కనిపిస్తుంది పేరు అయితే. ఇది నిమ్మ అండి, థాయ్ నిమ్మ అంటాం మనము. థాయ్ వెరైటీ అంటే థాయిలాండ్లో ప్లాంట్ కలెక్టర్స్ చాలా ఎక్కువ అండి, సో అందరూ అక్కడికి వెళ్ళిన అంటే ఫర్ సపోజ్ బంగినపల్లి వెళ్ళింది అనుకోండి అక్కడికి మామిడి, థాయ్ బంగినపల్లి అని పేరు వచ్చేస్తుంది దానికి. అంటే మనకు తెలుసు బంగినపల్లి అని, వాడికి మనకు తెలుసు అని వాడికి తెలియదు కదా, సో అట్లా థాయ్ అంత ఒక తొలగించి థాయ్ బంగినపల్లి అని మనకు పంపిస్తాడండి. అట్లనే ఇది కూడా అట్లనే వచ్చిందండి, కాకపోతే ఇది ఆల్ టైమ్ వస్తుంది అండ్ సిట్రిక్ వాల్యూ బాగా ఎక్కువ ఉంది. మీరు దీంట్లో చూడవచ్చు ఏంటంటే అగండి అక్కడ పిందలున్నాయి, కాయలున్నాయి అండ్ ఫ్రూట్ సైజ్ కూడా మీకు కనబడుతుంది అక్కడ నిండా అక్కడ. ఇది కేసర్ వెరైటీ అండి, కేసర్ అంటే మనకు క్వీన్ ఆఫ్ ద మ్యాంగో అంటారు, మంచి టేస్ట్ ఉంటుంది. తర్వాత ఇది ఒకవేళ మీకు ఏమైనా తోటలు ఉంటే కంపల్సరీ ఒకటి ఉండాలండి, ఒకవేళ ఎన్ని బంగినపల్లి చెట్లున్నా దాన్ని మాత్రం అవి. ఇది డ్వాఫ్ బనానా అండి, డ్వాఫ్ బనానా అంటే మనకి ఇది డ్వాఫ్గానే కాస్తుంది అంటే టెరెస్ గార్డెన్ వాళ్ళకి బాగా పనికి వస్తుంది అండి. ఇదిగోండి ఫ్రూట్ ఇంత సైజ్ ఇంత ఉన్న ఇంత ఉన్నప్పుడే వచ్చింది చూడండి, ఇదిగోండి ఇదిగోండి. ఇది గోల్డెన్ పపాయా అండి, గోల్డెన్ పపాయా అంటే మనకు గోల్డ్ అంటే దాని అది పండినప్పుడు ప్యూర్ ఆరెంజ్ అండి, డార్క్ ఆరెంజ్. కానీ ఇప్పుడు మామూలుగా మనకు ఇది మామూలుగానే అట్లనే కనబడుతుంది అండి, కానీ మంచి టేస్ట్ ఉంటుంది. ఎల్లో కలర్ అంటే బయట పండిన కాయలు ఉంటాయి చూడండి ఎల్లో కలర్గా, ఆ ఫ్రూ అట్లా కనబడుతుంది అండి, కానీ అది ఇంకా పండలేదండి, ఆరెంజ్ కలర్ అయితేనే పండినట్టు. ఇదిగోండి ఇదేమో రెడ్ బెండా అండి, చూడండి రెడ్ కలర్లో ఉంటుంది. ఇది కొత్త వెరైటీ అండి, మనకు ఇంకా తెలీదు, మనం టెస్ట్ చేస్తున్నాం. కర్రీ మామూలు బెండలాగానే ఉంటుందండి టేస్ట్, కానీ ఎట్లా ఏ కలర్ మారుతుంది కర్రీ ఉంటుంది అనేది మనకు తెలీదు. ఇది వచ్చేసి పియవియం అండి వెరైటీ, లావ్ అయినా కానీ దాంట్లో గింజ కట్టదండి, ఎందుకంటే అది మంచి అంటే వెజిటేరియన్ చికెన్ లెగ్ పీస్ అనుకోవచ్చు అండి, ఎందుకంటే అంత టేస్ట్ ఉంటుంది అది. ఎంత అంటే ఎంత లావ్ అయినా కానీ దాంట్లో గింజ కట్టదు. మనకు మార్కెట్లో మాత్రం పోదండి, మనం ఒకసారి దీన్ని తింటే ఇంకా బయట వెరైటీస్ తినమండి. ఇది వచ్చేసి బజ్జి మిర్చి అండి, అంటే ఇది అస్సలు కారం ఉండదు కర్రీకి, ఇంకా బజ్జీ చేస్తాం కదా బజ్జీకి బాగా పనికొస్తుందండి. ఇది మైసూర్లో ఒకసారి మా నాన్న వాళ్ళు వెళ్ళినప్పుడు ఒక అమ్మ ఇదిగండి ఇట్లాంటి కొంచెం పెద్ద కాయలే, అంటే ఇది చిన్న కాయ అన్నమాట, ఇంత ఉంటుంది ఒక కాయ, దాన్ని నాలుగు స్లైసులు చేసి బజ్జీలేసిస్తుంది అన్నమాట.
అంటే అంత పెద్ద ఉంటుందండి అండ్ నో స్పైస్ అసలు స్పైసే ఉండదు చూడండి ఇది వచ్చేసి ఇన్సులిన్ అండి అది ఇన్సులిన్ అంటే మనకు షుగర్ పేషెంట్స్కి బాగా పనికొస్తుంది అన్నమాట ఇదిగోండి ఫ్లవర్ దీనిది దీని ఫ్లవర్ ఇది అండ్ షుగర్ పేషెంట్స్కి అంటే షుగర్ తగ్గిస్తుంది ఇదిగోండి ఇది జస్ట్ ఇట్లా ఈ కటింగ్ ఉంటుంది కదండి ఇక్కడ కటింగ్ పట్టేస్తే వచ్చేస్తుందండి ఇదిగోండి ఇది మా ఫామ్ పాండ్ అండి ఫామ్ పాండ్ ఇది ఒకవేళ ఎండాకాలంలో మాకు వాటర్ మొత్తమే లేకపోతే జస్ట్ ఇదొక్క దాంతో మేము మొత్తం పొలాన్ని మొత్తం సాగు చేయాలండి చూడండి ఇది మాకు వాటర్ బాయిలో నుంచి వస్తుందండి అక్కడ ఒక అంటే అదిగోండి ఆ పైప్తో ద్వారా కనెక్ట్ అయ్యి ఉంటుంది ఒక మోటార్ లోపల ఆ పైప్ నుంచి వాటర్ వస్తాయి వచ్చేసి థాయ్ మ్యాంగో ఇది కూడా ఆల్ టైమ్ అంటే 365 డేస్ అవైలబుల్ ఉంటుంది ఫ్రూట్ ఇది రెండు రకాల దీని యూజెస్ మామూలుగా ఇది పచ్చడిగా పనికి వస్తుంది మామూలుగా తర్వాత పండు పడినాక తినడానికి కూడా రెండు రకాల యూజెస్ దీనివల్ల ఈ వెరైటీ వచ్చేసి క్యాటిమోని మ్యాంగోలో ఒక ఇదొక వెరైటీ ఇది ఏంటంటే ఆల్ టైమ్ సీజన్ 365 డేస్ అండ్ వరల్డ్లో సెకండ్ స్వీటెస్ట్ ఈ మ్యాంగో స్పెషాలిటీ చూడండి అక్కడ ఉన్న చిన్న మ్యాంగో ఒకటి ఉంది ఇది వచ్చేసి సీతాఫలం అండి ఈ వెరైటీ పేరు వచ్చేసి బాలానగర్ ఇది ఇండియన్ వెరైటీ చాలా స్వీట్గా ఉంటుంది నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి ప్రతిదీ తెలుసుకొని చెప్పాలంటే మా వల్ల కాదు మీరే చూసి ఎంజాయ్ చేయండి మీకు ఏమైనా తెలిసే వెరైటీస్ పేర్లు కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అయితే ఫ్లవర్ సెక్షన్ అండి డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లవర్స్ ఉన్నాయి మనకైతే ఫ్లవర్స్ పేరు పెద్ద తెలియదు ఇక్కడైతే ఇది ఒక చామంతి కనిపిస్తుంది బంతి ఒకటి తెలుసు మనకి ఈ నర్సరీ మొత్తం ఫామ్ మొత్తం తిరిగి తిరిగి అన్ని ఇవ్వబెట్టి ఇవ్వబెట్టి అలసిపోయినాం ఇగో ఇట్లా నీడ కూర్చుంటున్నాం అసలు ఫామ్లో అయితే ఫుల్ ఆఫ్ వెరైటీలు ఉన్నాయి ఇది వచ్చి చిన్నంగి వెరైటీ అట కొబ్బరి దీన్ని మూడు రకాలు యూజ్ చేసుకు మామూలుగా వాటర్కి కొబ్బరి మామూలుగా తినొచ్చు పచ్చడికి అన్నిటి రకాలుగా యూజ్ చేయొచ్చు చాలా బాగుంటుంది అట టేస్ట్ కూడా ఇదండి అమయ్య కృషి వికాస కేంద్ర వచ్చేసి నర్సరీ విజిట్ అయిపోయింది ఇక్కడ యాక్చువల్లీ మేము చూపించిన వెరైటీస్ చాలా తక్కువ ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ ఫామ్లో అండ్ ఇక్కడ రేట్స్ కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయండి సో ఎవరైనా రావచ్చు విజిట్ చేయొచ్చు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకొక బ్లాగ్తో కలుసుకుందాం బాయ్.
హాయ్ గైస్, ఫస్ట్ టైం మీరు మా ఛానల్ చూస్తున్నట్టయితే ఇంకేం జరుగుతారు, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మీ ఏ కొత్త వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వెంటనే వస్తుంది. సో డోంట్ మిస్ ఇట్. బెల్ ఐకాన్ అంటే ఏందో అనుకున్నారు, కింద గంట సింబల్ ఉంటే ఆ గంట సింబల్ మీరు తొందరగా వస్తుంది. తొందరగా వస్తే ఏమవుతుందంటే మా ఛానల్లో మేము పెట్టిన వీడియోస్ మీకు తొందరగా వస్తాయి. తొందరగా వస్తే మీరు తొందరగా చూసి తొందరగా షేర్ చేయొచ్చు, తొందరగా లైక్ చేయొచ్చు.